వెల్కమ్ బ్యాక్. ఏపీ తెలంగాణకు చెందిన 330 మంది కువైట్ ఎయిర్పోర్టులో చిక్కుకున్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వాళ్లంతా స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. సేవా స్వచ్ఛంద సంస్థ ట్రావెల్ ఏజెన్సీతో కలిసి చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసింది. నివాసాలు ఖాళీ చేసి ఎయిర్పోర్టుకు వచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి తుది ఆమోదం కోసం ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం విమానాశ్రయంలో ఉండటానికి అధికారులు ఒప్పుకోరు. నివాసాలు ముందే ఖాళీ చేయడం వల్ల తిరిగి వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆమోదం ఆలస్యమైతే ఎక్కడ ఉండాలో అర్థం కావటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఏపీ తెలంగాణకు చెందిన 330 మంది కువైట్ ఎయిర్పోర్టులో చిక్కుకున్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వాళ్లంతా స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. సేవా స్వచ్ఛంద సంస్థ ట్రావెల్ ఏజెన్సీతో కలిసి చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసింది. నివాసాలు ఖాళీ చేసి ఎయిర్పోర్టుకు వచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి తుది ఆమోదం కోసం ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం విమానాశ్రయంలో ఉండటానికి అధికారులు ఒప్పుకోరు. నివాసాలు ముందే ఖాళీ చేయటం వల్ల తిరిగి వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆమోదం ఆలస్యమైతే ఎక్కడుండాలో అర్థం కావట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు బాధితులు.